కాకినాడ నగరంలో గల రైతు బజార్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ బెండ విష్ణుమూర్తి అన్నారు. కాకినాడ సామమూర్తి నగరంలో గల వ్యాపార మార్కెట్ కమిటీ కార్యాలయంలో వ్యాపార మార్కెట్ కమిటీ సమావేశం జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ బెండ విష్ణుమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముందుగా కాకినాడ నగరంలో మరో రెండు రైతు బజార్లకు అనుమతి ఇవ్వడమే కాకుండా మంజూరు చేయించి ఒక రైతు బజార్ను శంకుస్థాపన చేయించడం పట్ల సిటీ ఎమ్మెల్యే ద్వానపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగగీత, మంత్రి కురసాల కన్నబాబులకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశారు. అలాగే నగరంలో గల ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల రైతు బజార్లో గల సమస్యలను పరిష్కరించేందుకు సభ్యులు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బెండ విష్ణుమూర్తి మాట్లాడుతూ సమావేశ వివరాలను వెల్లడించారు. స్థానిక గౌరవ శాసన సభ్యులు, కాకినాడ శాసన కాకినాడ వ్యవసాయ మార్కెట్ గౌరవ అధ్యక్షుడు శ్రీ దొరపూడి శంకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం, ఇందులో మార్కెట్ కమిటీలో ఉన్న సమస్యలను అలాగే దాని యొక్క విధులు అన్ని కూడా సమీక్షించడం జరిగింది. ముందుగా శాసనసభ్యులు దొరపూడి శంకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీటింగ్ ప్రారంభిస్తున్నాం. వారు కాకినాడకి స్మార్ట్ సిటీలో రెండు రైతు కొత్త రైతు బజార్లు నిర్మాణానికి చేసిన కృషికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతానికి ఒకటి శంకుస్థాపన చేస్తున్నాము, త్వరలో ఒకటి శంకుస్థాపన చేస్తాము. ఈ రెండట్లు కూడా పైనుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. త్వరలోనే అడ్రస్కి వెళ్దాం, దాన్ని ప్రారంభించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మన కాకినాడ రన్నింగ్లో ఉన్న రెండు రైతు బజార్లు కూడా ఒక రెండు మూడు సమస్యలు అయితే ప్రధానంగా ఉన్నాయి. దాని గురించి వాళ్ళు చర్చించి ఇవాళ దాని మీద ఒక సమస్యను కొలి తీసుకోవడానికి మేము మా విధంగా మేము కాయగూరలు అమ్మే షెడ్లో ఒక మధ్య భాగంలో కొంచెం ఇబ్బందికరంగా ఉండి అక్కడ వినోదాలు వెళ్ళడం రావడం అది కొంచెం ఇబ్బంది అవుతుంది. దాన్ని ఆ షెడ్ని ఒకసారి సమీక్షించి దాన్ని ఒకసారి రిపేర్ చేయాలని ఒక కార్యక్రమం ఒకటి. దానికన్నా ముఖ్యంగా కాయగూరలు అమ్ముతున్న షెడ్ శిథిలావస్థకు వచ్చింది. అది చాలా వినియోగదారులకి షెడ్ కూలిపోవడం, దానివల్ల వినియోగదారులకు చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత దెబ్బలు తేవడం, ఒక జారి పడిపోవడం, ఒక కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కార్యక్రమం తీసుకెళ్లి ఎలాగైనా సరే స్మార్ట్ మీటర్ నుంచి కానీ లేకపోతే మార్కెటింగ్ కంపెనీ నుంచి కానీ దాన్ని ఫండింగ్ తీసుకొచ్చి దాన్ని రిపేర్ చేయడానికి మేము ఈరోజు తీర్మానం చేయడం కూడా జరుగుతాము. కొత్త బజార్లు కొత్త రైతులు రెండు గారు ఇక్కడ మనకు పంపించిన ప్రతి అధికారికి, అలాగే ఈడిఎం గారికి, కలెక్టర్ గారికి, మేడం వెంకటేశ్వర గారికి, ప్రసాద్ కన్నబాబుకి అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశంలో వైస్ చైర్మన్ సత్య త్రినాథ్ రెడ్డి, సభ్యులు బోరా వెంకటేశ్వరరావు, కె శ్రీనివాస్, జి రామానవీన్, ఖ్వాజా మొహద్దీన్, వి కృష్ణ, చెక్క భాగ్యలక్ష్మి, బి సరోజ, సూర్యకళ, అనంతలక్ష్మి, కృష్ణకుమారి, మంగారత్నం, విజయలక్ష్మి, పద్మజ, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.